నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవరికి రాదు, ఒక అమ్మకి తప్ప. ఈ ప్రపంచం మనని చూడకముందే ప్రేమించే మొదటి వ్యక్తి అమ్మ. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలియగానే అది ఆడా మగ తెలియకుండానే ఎన్నో కలలు కంటూ ఉంటాము, ఎంతో సంతోషంగా ఉంటాము. ఆ బేబీ ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. 9 నెలలు కడుపులో దాచుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చివరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనకి జన్మనిస్తుంది అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నేను అమ్మ అవుతున్నాను అని తెలియగానే ఆ రోజు నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. జీవితంలో నేను ఆ రోజు మర్చిపోలేను. ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ ఒక బుక్లో రాసి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, అమ్మాయి జీవితంలో ప్రెగ్నెన్సీ డేస్, 9 మంత్స్ చాలా మెమరబుల్ డేస్. సో నా లైఫ్లో కూడా ఆ 9 మంత్స్ చాలా మెమరబుల్. ఆ మెమొరీస్ నేను జీవితాంతం మర్చిపోకుండా ఉండాలి అని ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను. ఆ బుక్కి స్టోరీ ఆఫ్ 9 మ్యాజికల్ మంత్స్ అనే నేను టైటిల్ ఇచ్చానండి. సో స్టోరీ ఆఫ్ మై 9 మ్యాజికల్ మంత్స్. ఆ 9 మ్యాజికల్ మంత్స్ నిజంగా మ్యాజికల్గానే ఉన్నాయి నా లైఫ్లో అయితే. ఎవ్రీ మంత్ ఒక్కొక్క మార్పు కనిపిస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఆ 9 నెలలు బిడ్డ పెరుగుతున్న కొద్దీ మనలో చాలా సంతోషం. ఆ సంతోషం అంతా ఇంత కాదు. సో ఫస్ట్ నా బేబీ హార్ట్ బీట్ విన్న రోజు అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు వచ్చేసి వెంటనే బుక్లో రాసేసుకున్నాను వాడి హార్ట్ బీట్ విన్న రోజు. అసలు ఆ హ్యాపీనెస్ చెప్పలేదు, అసలు నేను మాటలు చెప్పలేకపోతున్నాను. యువర్ హార్ట్ బీట్ అంటే నా బేబీ బాయా గర్ల కూడా నాకు తెలియదు, బట్ ఆ హార్ట్ బీట్ విన్న రోజు అయితే నాలో కూడా ఇంకొక ప్రాణం పెరుగుతుంది అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ వాడి హార్ట్ బీట్ విన్న రోజు కూడా నేను గుర్తుండాలి కాబట్టి అది కూడా బుక్లో నోట్ చేసి పెట్టాను. ఇంకా నేను చాలా కలర్లు కనేదాన్ని, సో అవి డ్రాయింగ్ లాగా వేసేదాన్ని. నెక్స్ట్ కోటేషన్స్ రాసుకునేదాన్ని. యు ఆర్ ద ప్రూఫ్ దట్ లవ్ బిఫోర్ ఫస్ట్ సైట్ డస్. సో మనం ఏంటి అంటే మనం బేబీని చూడకముందే మనం లవ్ చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో ఆర్ యూ మామీస్ బాయ్ ఆర్ డాడీస్ గర్ల్ అని రాశాను ఇక్కడ. సో మనకి బేబీ గర్లా బాయా తెలీదు కాబట్టి గర్లా బాయా అనేది నేను రాసి పెట్టాను. నెక్స్ట్ మై ఫస్ట్ ట్రైమిస్టర్, ఇవన్నీ నేను స్టోరీస్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్రాయింగ్స్ అవి వేసి కొటేషన్స్ రాస్తూ ఉండేదాన్ని. జస్ట్ నా హ్యాపీనెస్ అది అంతే. బేబీ అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని నేను ఊహించుకుంటూ చాలా కొటేషన్స్ అయితే రాశాను. గర్ల్ పుడుతుందా బాయ్ పుడుతుందా అని ఇలా ఊహించుకుంటూ ఉంటుంటుంది. ఇంకా బేబీ కడుపులో ఉన్నప్పుడు కిక్ చేస్తున్నప్పుడల్లా ఏదో తెలియని సంతోషం. అసలు బేబీ ఎప్పుడు కిక్ చేస్తుందా అని ఎదురు చూస్తుండే నేనైతే. సో వేడివి ఏమైనా తింటే మాత్రం వెంటనే కిక్ చేస్తుండే. సో దానికోసం నేనైతే వేడివి ఎప్పుడు వేడివి తింటూ ఉంటుండేదాన్ని. నవంబర్ సిక్స్త్ రోజు అయితే ఇంకా మా వాడి పుట్టేశాడు. ఇంకా వాడిని చూసిన రోజు అయితే నా సంతోషం అంతా ఇంత కాదు. వాడే ఫస్ట్ బాబు, నేను బాబు పుట్టాలి అని అనుకున్నాను. నా డ్రీమ్ అయితే నెరవేరింది, బాబే పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ అయితే దివాళి అండి. నెక్స్ట్ వాడు పుట్టిన 11 డేస్ సెరమోనీ, క్రాడిల్ సెరమోనీ, వాడి అన్నప్రాసనం ప్రతి ఒక్కటి నేను డేట్తో సహా నోట్ చేశాను. చూసారు కదండి స్టోరీ ఆఫ్ మై 9 మ్యాజికల్ మంత్స్. ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను రికార్డ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నేను నోట్ చేయలేదు బుక్లో సమ్ ఇష్యూస్ వల్ల. సో ఇది నా ప్రెగ్నెన్సీ స్టోరీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.